స్మోకింగ్ కాజస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం, ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మరి తనకన్నా అందంగా ఉన్న ఓ అమ్మాయిని పెళ్ళం ఇంటికి తీసుకురావచ్చా? మగవాళ్ళకి వీక్నెస్ ఎక్కువ, అందులోను పెళ్ళైన మగవాళ్ళకి ఇంకా ఎక్కువ. ఇది నీకు ఎందుకు తెలియకుండా పోయింది? నువ్వు అమ్మాయిని తోడుకు తెచ్చుకున్నావు, వాళ్ళిద్దరు తోడు నీడైపోయారు. ఏడవకమ్మా, నాకేడుపు వచ్చేలా ఉంది. కళ్ళు చూడు, అర్జెంటుగా ఏడు బాబు. నా కూతురు పారిజాతం వచ్చిందంటే గొడవ అయిపోతుంది. నేను నీ సంగతి చూడాలా, తన సంగతి చూడాలా? ఎక్కడా దొరకదు, ముందే ఆర్డర్ చేసుకోవాలి. అవును, దీన్ని ఎక్కడ కొన్నారో అడిగి మనము కొనేయాలి. అవునే. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని ఏ షోరూంలో కొన్నారో చెప్తారా? అయ్యో.
పోయిన వారం ఇలా జరుగుతుందని చెప్పాను కదా, జరిగిందా ఇప్పుడు? అందుకే కీడెంచి మేలెంచమన్నారు. అయ్యో ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదే, రిమోట్ పని చేయట్లేదే, డైరెక్ట్ కాపేద్దాం. పారిజాతం ఎంతసేపు పిలవాలి? మా నాన్న ఎంతసేపు ఇక్కడే ఉన్నానరా, టీవీని తుడుద్దాం లోపలికి వెళ్ళాను, టీవీ శబ్దం విని బయటకు వచ్చాను. నువ్వు టీవీ తుడుస్తున్నావు? అవును. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏంటి సైలెంట్ అయిపోయింది, ఏం మాట్లాడటం లేదు? చివరికి నన్ను ఆరాధన చేసేసింది. పిల్లకి కళ్యాణ యోగం స్టార్ట్ అయింది, కులదైవం గుడికి వెళ్ళి పూజ చేసుకుని వస్తే వరుడు వాకిట్లోకి వచ్చి వెయిట్ చేస్తాడని జోష్యుడు నాతో చెప్పాడు. ఈ మ్యాటర్ నా కూతురుతో ఎలా చెప్పను, తనను గుడికి ఎలా తీసుకెళ్లను? తనగా పెళ్లి వయసు దాటిపోతోంది. రామయ్య నీకు వయసు మీద పడుతోంది, త్వరగా నీకు ఒక పెళ్లి చేసి పడేయాలి. నేను చెప్పాల్సింది తన చెప్తోంది. ఏంటి జాతకం చూస్తున్నావా? ఏంటి రామయ్య ఏం మాట్లాడవే, నువ్వా ఒంటరిగా కష్టపడుతున్నావు? నీకు ఒక పెళ్లి చేశానంటే మీరిద్దరూ కలిసే సీరియల్ చూడొచ్చు కదా. రాయి విస్తుందా? నా ఫ్రెండ్స్ లో ఒకతే నీకిచ్చి పెళ్లి చేశానంటే నాకు పిన్నిగోలు ఉండదు, నీకు తెలిసిన అమ్మాయిపోతుంది. ఫ్రెండ్స్ లో ఎవరు అందంగా ఉంటారు, ఎవరు ప్రభానా రోహిణమ్మా? విసిరింది రాయి కాదు గ్లాసు. ఎలా తీసుకెళ్ళి పెట్టను, మార్నింగ్ అవర్స్ లో మ్యారేజ్ గురించి మాట్లాడి మైండ్ బ్లాక్ చేసేసింది, ఇంకా దేని గురించి ఆలోచిస్తుందో. దేవుడా, కూర్చుంటే నుంచోలేకపోతున్నావు, నుంచుంటే కూర్చోలేకపోతున్నావు. ఒక మాట కంటే ప్రభానా రోహిణి అని అడుగుతావా? అయితే మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ ఇలాగే చూస్తున్నావా? చూసావమ్మా, వయసు అయ్యే కొద్దీ నాన్నకి ఎలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో. ఓ పని చేద్దాం, మనం కులదైవం గుడికి వెళ్దాం, మా నాన్నకి మంచి బుద్ధి ఇవ్వమని వేడుకొని వద్దాం. ఏదో ఒక సాగుతో నన్ను ఆ గుడికి తీసుకెళ్ళిపోవాలి అంతేగా. అదొక ఊరేనా, బస్సు దిగి 5 కిలోమీటర్లు నడవాలి. నేను రాను. పారిజాతవాలనకమ్మా, శ్రీకాళహస్తిలో 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయట్లేదా? ఇది మన కులదైవ గుడిరా, నడిస్తే మంచిది. డాక్టర్ ఏం చెప్పారు, అరవకూడదు అన్నారా? ముద్దును సరే నీకోసం నడుస్తాను. సక్సెస్. నువ్వెందుకమ్మా నడవటం, మనం కార్లో వెళ్దాం ఓకే? చూసావా నా చెల్లెలోళ్ళ కాల్ టాక్సీ. సరే సరే వెళ్ళి పని చూసుకోండి. రా పారిజాతం, ఏంటనయ్యా ఇంతలో చిక్కిపోయావు? ఏం పారిజాతం, అన్నయ్యకి సరిగా వండి పెట్టడం లేదా? ఏం చిక్కిపోయానా? గుండ్రాయిలా స్ట్రాంగ్ గా ఉంటే వాకిట్లో నిలబెట్టి మాట్లాడతావా? రామ్మా. చూసావా నేను చెప్పగానే లోపలికి వెళ్ళింది, నేను ఏం చెప్పినా నా చెల్లెలు వింటుందిరా. మూసుకుని పద. అవునన్నయ్యా, ఏంటి విషయం, ఇలా వచ్చావు? అదేం లేదు అమ్మకన్న దైవమా, మన కులదైవం గుళ్ళో చిన్న మొక్కుబడి కుటుంబంతో వెళ్ళి చెల్లించుకొద్దామని. మన కులదైవం గుడికా? అవునమ్మా. కార్ టాక్సీ మొదలు పెట్టినప్పుడు వెళ్ళాం, నాకు రావాలని ఉంది. ఎప్పుడు వెళ్తున్నావన్నయ్యా? ఇప్పుడేనమ్మా, అందుకే ఇద్దరం బయలుదేరి వచ్చాం. ఒక 15 కార్లు మాత్రం ఇవ్వు, ఇరుగు పరుగు వాళ్ళని లోపల వేసుకుందాం, అందరం కలిసి వెళ్దాం. వీకే కార్ టాక్సీ ఫ్యామిలీ వచ్చిందని అందరు గొప్పగా చెప్పుకుంటారు, నీ మేనకోడలు సంతోషించని. సడన్ గా వచ్చి బళ్ళు అడిగితే ఎలా, మన బళ్ళన్నీ బిజీ. మన కంపెనీ నెంబర్ నీకు తెలుసుగా, మా రిలేషన్ అని చెప్పి బండి బుక్ చేసుకో. నేను ఆయనతో చెప్పి డిస్కౌంట్ ఏదైనా ఇమ్మంటాను. పదా బయలుదేరదాం. తొందరపడకురా పారిజాతం. ఏంటట కులదైవం గుడికి వెళ్తున్నారట, కారు కావాలట. అసలు కారు కావాలని వచ్చారా? కారుకి మొహలైన విడవి, అసలు కారులో ఎలా కూర్చోవాలో తెలుసా? వెళ్ళకి వెళ్ళకి కారు ఒక్కటే తక్కువ. బావగారు నోరు జారకండి. ఏంటి నోరు జారకండి, కాలు జారకండి. ఎవరిని చూసి ఓసి కారు కోసం వచ్చారన్నావా? కాలరా వచ్చి మీ అమ్మ బాబులు పైకి వెళ్ళిపోతే అమ్మకి అమ్మలా అబ్బకి అబ్బలా ఉండి నీకు పాలు పట్టి ముద్ద పెట్టి పెంచి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని నువ్వు చదవాలని ఆ కాలంలోనే నేను ఇంగ్లీష్ మీడియంలో చేర్చి రోజు 13 కిలోమీటర్లు సైకిల్ మీద తీసుకెళ్లి చదివించి నీ తోట పిల్లలందరూ వంటగదిలో ఉండగా నిన్ను కాలేజీలో చదివిస్తే తమరప్పుడు ఏం చేస్తుండాలి? బుద్ధిగా చదివి ఉండాలి. అదే వదిలేసి అన్నయ్య నేను జమీందాన్ని లవ్ చేస్తున్నాను అన్నావు. నీ మాటలు విని సంబంధం మాట్లాడడానికి వెళ్తే అది జమీందారే కాదు, జమీందారింట్లో పాలేరు పనిచేసే అశోక్. ఏంటి నా కూతురు సడన్ గా ఫ్లో కట్ అయింది. ఇదిగో ఈ పాలేరు గారి దగ్గర ఆపాం, కడిగేరా. ఇల్లు తాకటి పెట్టిన డబ్బుతో ఆ కాలంలోనే నీకు 50 సవర్లు బంగారం పెట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసి నీ మొగుడికి బతుకు తెరువు లేదని అంబాసిడర్ గారు కొనిస్తే ఎడ్ల పండు కూడా సరిగా నడపడం తెలియని నీ మొగుడు ఎక్కడలేని ఫ్రాడ్ పనులు చేసి 1-3 చేసి 3-10 చేసి పెద్ద కాల్ టాక్సీ మొదలెట్టి దానికి మా నాన్న పేరు వైకుంఠం స్టైల్ గా వీకే కాల్ టాక్సీని పెట్టి ఇంత గొప్పగా ఎదిగారంటే దానికి మూలధనం మా నాన్న కొనిచ్చిన అంబాసిడర్ కారు, దానికి మీరు పెట్టిన మా నాన్నగారి పేరు, అది ఆయన జాతకం.
అలాంటి మా నాన్నని ఓసీలో వెళ్ళే గిరాకీ అంటావా? నువ్వేంటయ్యా మాకు డిస్కౌంట్ ఇచ్చేది? ఏ నాగమణి, రాసుంచుకో. వాళ్ళు రాయరమ్మా, నువ్వు చెప్పమ్మా, నేను మొత్తం రాజుపారేస్తాను. నేను ఒక కారు కొని కాల్ టాక్సీ మొదలెట్టి మీకన్నా గొప్పగా ఎదిగి మీ సామ్రాజ్యాన్ని అంతం చేయలేదు. నా పేరు పారిజాతం కాదు రామయ్య. నా పేరు వైకుంఠ రామయ్య కాదు. నాన్న పద వెళ్దాం. వస్తున్నా. బాలేదు రమ్మా, నువ్వు అమ్మగన్న దైవానివా? దయ్యానివే? शादीशुदा लोग है, तो मुझे आगे देख. ये दो ही मिला है. और बहुत होना चाहिए. 100 सवरन ज्वेल्स कहां? भाई
అది చేసిన ఛాలెంజ్కి 5 గంటలకు వచ్చి నాన్న లేపుతావు అనుకుంటే 10 గంటల దాకా బోర్లా పడుకుంటావా? వదలకూడదు. పారిజాతం పారిజాతం, ఇక లాభం లేదు. అమ్మా పారిజాతం, అమ్మా పారిజాతం, నా చెల్లెలు నాగమణి ఉంది కదా, నీకన్నా అదంటేనే నాన్నకి ప్రాణం. రామయ్య, పొద్దున్న ఎంత భక్తేంటి నీకు? మొక్కుబడి. ఏమని? నీ చేతిలో తన్నులు తినాలని కాల్తో తన్ని పరాచగలా? నేను తన్నానా? ఇది ఆడుకుంటా టైవా, ఇదిగో వస్తున్నా. ఎరా పారిజాతం, నిన్న జరిగింది మర్చిపోయావా? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ ఎంత నిన్ను ఎంత అవమానించింది? నీకు రోషం లేదా? మనకు రోషం లేదా? నువ్వేం చేయాలి? ఉదయాన్నే నాన్న లేపి ఓ కారు కొని కాల్ టాక్సీ మొదలు పెట్టుండాలి. నిన్న ఏదో ఫ్లోలో అన్నాను రామయ్య, తప్పకుండా మొదలు పెట్టాలా? ఏంటి ఏదో ఫ్లోలో అన్నావా? నువ్వు నిజంగా అన్నావు అనుకుని నేను భయపడ్డాను. వదిలేరా, ప్రతి నెల నాకి పెన్షన్ వస్తుంది. మనం తిందాం తొంగుదాం, తొంగుదాం తిందాం, సరేనా? నేను సీరియస్ గానే అన్నాను. పారిజాతం ఏం చేస్తున్నావు? కారు కొనడానికి క్యాష్. కారు కొనడానికి? బొమ్మ కారేగా, కొందాం కొందాం. ఈ డబ్బులతో ఒకటండి 2 కార్లు కొనిస్తాను, ఇంట్లో జాలీగా ఆడుకో. నువ్వు దాచిన డబ్బు మొత్తం తీసుకురాపో. నా దగ్గర ఎక్కడున్నాయి? నేను తీయనా? మట్టిలు ఎందుకు దాచావు రామయ్య? మట్టి అమ్మా, అవి ఆవాలు. ఇవి ఆవాలా? ఎక్కడికి వెళ్తావు? ఎలా కనిపెట్టింది? నేను మత్తు ఎక్కడానికి కొట్టిన దాంతో మొత్తం దిగేలా కొట్టేలా ఉన్నదే. ఇద్దరం, నువ్వు ఎవరి మీద అనుమానంతో ఇక్కడంతా దాచావు? అనుమానంతో కాదమ్మా, దొంగలు వచ్చి దోచుకోకూడదు కదా, అందుకే సేఫ్టీగా ఉంటుందని దాచాను. మీ నాన్న ఆస్తి మొత్తం దోచేసావు కదమ్మా. ఇంకా ఉంది. ఇంకే ఉంది. మొత్తాడు కూడా వదిలిపెట్టమా? వెళ్ళి దాన్ని తీసుకురా. అది మాత్రం వద్దురా. మర్యాదగా వెళ్ళి తీసుకురా. ప్లీజ్ అమ్మా, అది మాత్రం వద్దమ్మా. తీసుకొస్తావా లేదా? ఉండు, తీసుకొస్తా. ఏంటి? ఏం లేదు. నువ్వు నన్ను ఉయ్యాల్లో వేసే గ్యాప్లో నువ్వు కట్టిన తాళిని తీసి నీ దెంట కిందే పెట్టి పక్కింటి వాడితో లేచిపోయిన ఉత్తమరాలికి ఇంత ఫీలింగా? ఇవ్వు. ఎంతైనా మీ అమ్మ పోయాని. కొత్తగా కట్టిన అపార్ట్మెంట్, కొన్ని ఫ్లాట్స్ ఫుల్ అయ్యాయి. ఎవరో లేనప్పుడు ప్లాన్ చేసి చేశారు సార్. దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఇంట్లో ఉన్న డబ్బు నగలు దేన్ని వదలలేదు సార్. రోజు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని గంటలకి ఇంటికి వస్తారు? ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటలకి వస్తాను సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. కుమార్ సార్, ఈయనే సార్ హౌస్ ఓనర్. నమస్తే సార్. ఏ సార్ ఇంత పెద్ద ఫ్లాట్ కట్టారు, ఓ సెక్యూరిటీ సిస్టమ్ సీసీటీవీ ఫిక్స్ చేయరా? 2 రోజుల ముందే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయడానికి మార్క్ చేసుకు వెళ్ళారు సార్. అంతరం ఇలా జరిగిపోయింది సార్. త్వరగా ఫిక్స్ చేసే పని చూడండి సార్. ఓకే సార్. అలాగే ఈవిడ ఇంటి పని మనిషి.
ఉదయం ఎన్ని గంటలకు పనులకు వస్తావు? 8 వస్తాను సార్. 9 పనులన్నీ అయిపోతాయి. మళ్ళీ సాయంత్రం 4 వస్తాను. అనుమానించాలా? ఎవరన్నా చూసావా? ఎవరిని చూడలేదు సార్. ఆ పక్కింట్లో మీకేమన్నా సౌండ్ వినిపించిందా? లేదు సార్, ఏం వినిపించలేదు సార్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఫారెన్ లో ఉన్నారు సార్. ఆ అమ్మాయితో ఏమన్నా మాట్లాడారా? ఇంతవరకు మాట్లాడలేదు సార్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, పెద్దగా బయటికి రాను సార్. వచ్చేయకండి. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడడం అంటే నేరం కదా. మీలో ఎవరైనా ఏదైనా సౌండ్ విన్నారా? అనుమానించాలా? ఎవరైనా చూసారా? వెళ్ళనబా. ఈ కూరగాయలు అమ్మేవాడు, న్యూస్ పేపర్ వేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాడు లోపలికి వస్తారా సార్? పాలు పేపర్ మొత్తం పెట్టి వెళ్ళిపోతారు సార్. నేనే అన్ని ఫ్లాట్లకి వెళ్ళి ఇచ్చేస్తాను సార్. మర్డర్ జరిగిన టైంలో సార్ నువ్వు ఎక్కడున్నావు? పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి వెళ్ళాను సార్. సార్ కుమార్ సార్, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి అపార్ట్మెంట్లో ఎవరో లేరని డీటెయిల్స్ స్టేషన్కి రా. ఓకే సార్. సరే సార్. ఇది షోరూమ్ చాలా పెద్దదిగా ఉంది, రేట్లు వాచిపోతాయేమో. ఏం చేస్తాం, వచ్చాంగా. మాట విన్నావా? ఉదయం 2 ఇడ్లీ పెట్టాను, తినకుండా తిన్నానని అబద్ధం చెప్పే మాత్రం వేసుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దారా? ఇప్పుడు పర్లేదు, సర్దుకుంది. రమ్మంటున్నానా? చెప్తున్నానా? ఇప్పుడు పర్లేదు, రా కదా. మీ బడ్జెట్లో ఫిట్ అవుతుంది మేడం. 2013 మోడల్, సింగిల్ ఓనర్, మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు బాగానే ఉంది కదా? కారుకేం బాగానే ఉంది, రేటు రేట్ ఎంత చెప్తాడో అడుగు. అదే సార్, కారు రేట్ ఎంత చెప్తారో ఏంటో. అదే సార్ లెక్కేస్తున్నాను, ట్యాక్స్ తో కలిపి చెప్పేస్తాను. ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్ లో ఉండాలి. ఈ తెలివితో కోడు షోరూమ్ లో పెట్టుకున్నాడు చూడు. 80 క్రితం ఎవడో ఎక్స్చేంజ్ లో పెట్టాడు. నువ్వు మోసపోకు, కష్టపడి సంపాదించిన డబ్బురా. సరే చెప్పు. చెప్పా? చెప్పేది విను. యాక్చువల్లీ జనరలీ కాల్ టాక్సీ రన్ చేసే వాళ్ళందరూ స్విఫ్ట్, ఇండికా, ఇనోవా ఇలాంటి నార్మల్ బళ్ళే వాడతారు. సహజంగా ఇలాంటివే వాడాలి. కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే. ఏం ఆలోచిస్తున్నావు? ఎన్టీఆర్ తోలిన కారు, ఏఎన్ఆర్ తోలిన కారు, రంగారావు తోలిన కారు, అల్లు రామలింగయ్య తోలిన కారు, రావు గోపాలరావు తోలిన కారు, ఎల్వి ప్రసాద్ ఆ టైప్ లో వీళ్ళ దగ్గర ఉన్న యాంటీ కార్లు అన్నిటినీ కొని మనం కాల్ టాక్సీ మొదలు పెడితే మన బండిలో ఎక్కే కస్టమర్స్ అందరూ ఎన్టీఆర్ బండిలో వెళ్తున్నావు, ఏఎన్ఆర్ బండిలో వెళ్తున్నావు అని ఎంత గొప్పగా లెవెల్ గా ఫీల్ అవుతారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఇదేనా ఐడియా కదా? ఆలోచించుడు. పాత కారు రీసేల్ వాల్యూ ఉండదు, గ్యారంటీ కార్డు ఉండదు, ఎందుకు పనికి రాని దాన్ని పారిజాతం ఎందుకు కొనాలని. వర్కౌట్ అవుదరా? వర్కౌట్ అవుతుంది. కొనేశాను. కొనేశావా? ఎక్కువ ఆలోచించి టైర్డ్ అవ్వకు.
పంచ్ లైన్ పట్టాను. ఏంటది చెప్పు. వింటావా, తాగడానికి ఇస్తాం జ్యూసు, క్వాలిటీలో అవ్వం కాంప్రమైజ్. నేను ఒకసారి చెప్తాను, తాగడానికి ఇస్తాము జ్యూసు, క్వాలిటీలో అవ్వం కాంప్రమైజ్. ఎంత కొట్టినా వాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు సార్. బాగా ఎంక్వైరీ చేశాను సార్. కరెక్ట్గా అదే టైంకి పిల్లల్ని దింపడానికి స్కూల్కే వెళ్ళాడు సార్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేస్తారా? వెళ్ళమను. ఏయ్ పోవయ్యా. అలాగే సార్. వాచ్మెన్ లేని టైం, సీసీటీవీ లేదు, హస్బెండ్ బయటికి వెళ్ళాడు. ఎవడో బయట నుంచి కరెక్ట్గా వాచ్ చేసి క్లీన్గా చేశాడు. ఇప్పుడేమంటావు? మీ నాన్న పోస్టర్తో కప్పేశాడు. సూపర్ నాన్న. ఎందుకే అలా అరుస్తున్నావు? చూడండి. ఇకపై వీకే కాదురా, పీకే పారిజాత కృష్ణవేణి కాల్ టాక్సీ. వాళ్ళు వచ్చుంటారే. మన ఇంటి ముందే ఇన్ని పోస్టర్లంటే ఊరంతా ఇంకెన్ని అతికించుంటారు. అమ్మ పారిజాతం,
వెయ్యి పోస్టర్లు వెయ్యి కళ్ళు చూసే చోట అతికిచ్చావంటే ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని అప్పుడే చెప్పాను కదమ్మా, నువ్వేం చేశావు? అత్త మీదున్న కోపంతో వాళ్ళ ఎదురింటి గోడకి అతికించమని అతి చేశావు. ఇప్పుడేం వచ్చింది? ఫోన్ వచ్చిందా? పోయే కాలం వచ్చింది, వెల్కమ్ టు పారిజాతం కాల్ టాక్సీ. తాగడానికి ఇస్తాం ఫ్రూట్ జ్యూస్, క్వాలిటీ లవం కాంప్రమైజ్. నమస్తే అండి, చెప్పండి. వెహికల్ ఎప్పుడు వస్తుందా? చెప్పు తీసి అప్పుడే చెప్పాను మనం ఒక ఏ పెట్టుకోనుంటే కాలు మీద కాలేసుకుని కాలు మాట్లాడుతుంది. అదేనమ్మా, కోలార్ ట్యాక్సీ వాళ్ళు వాళ్ళకంటూ సొంత ఏ పెట్టుకోవటం వల్లే కదా బిజినెస్ పీక్ లో ఉంది. బుర్రకెక్కలేదే. ఏం బుర్రనేది? అదేరా ఈ సెల్ ఫోన్ లో ఏ పెడతారే? అయ్యో, అది ఏప్ కాదు, ఇట్స్ కాల్డ్ యాప్, ఏపీపి యాప్. అదేనమ్మా ఏపీపి యాప్? నీకు నేర్పిస్తే నేను మర్చిపోతాను. అన్న చదువుకోలేదు కదమ్మా, తిట్టకూడదు. హలో, వెల్కమ్ టు పారిజాతం కాల్ టాక్సీ. తాగడానికి ఇస్తాం జ్యూస్, క్వాలిటీ లవం కాంప్రమైజ్. చెప్పండి. నమస్కారం అండి, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. తిరుపతి వెంకరణ చూడాలి, మీ కాల్ టాక్సీ కాస్త పంపిస్తారా? రామయ్య, మొదటి ట్రిపే తిరుపతి. ఆ వెంకన్న మనల్ని పిలిచాడు, త్వరగా రెడీ అయ్యి రా. మన కారు ఫ్లైట్ లో ఉంది కదరా, అందుకే మీ నాన్న పైలట్ లో రెడీ అయ్యాడు. వెళ్ళొస్తానమ్మా. పోయిన వారం సీసీటీవీ ఫిక్స్ చేయడానికి ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారా? సిగరెట్ ఓ ప్యాకెట్ ఇవ్వమ్మా. నమస్తే సార్. ఇదిగోండి సార్. వద్దు సార్. తీసుకో, ఉంచు. అలాగే సార్. పక్క అపార్ట్మెంట్లో మర్డర్ జరిగింది, విన్నావా? విన్నాను సార్. అనుమానించారా ఎవరన్నా ఇటువైపు? అలా ఎవరిని చూడలేదు సార్. ఎన్నేళ్ళగా ఈ షాప్ ఉంది? 3 ఏళ్ళుగా ఉంది సార్. అగ్గిపెట్టి సార్, లేటర్ అక్కడ ఉంది సార్. ఇదిగో ఆయన ఇచ్చిన బెడ్షీట్లు, కొన్ని 3 రోజులు కాలేదు, అప్పుడే రంగులు పోతున్నాయి. వీటితో నేనేం చేసుకోను? నా డబ్బులు నాకు ఇచ్చాయి, నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇచ్చాయి. తర్వాత రావడం ఏంటి? ఇప్పుడు ఇచ్చేయమంటున్నానా? వస్తా. ఆగమ్మా, నువ్వు అపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు? అవును సార్. ఇలా పచారీ కొట్టే కదా, ఇంకేమైనా వ్యాపారం చేస్తున్నావా? లేదు సార్, పచారీలు కొట్టే. నీకెక్కడ బెడ్షీట్లు? లేదు సార్, ఈయన బెడ్షీట్లు ఇచ్చి అమ్మి పెట్టమని అడిగాడు సార్. కొన్న 3 రోజులకే రంగులు పోతున్నాయి, తిరిగిచ్చి డబ్బులు తీసుకువెళ్దామని వచ్చాను. సార్, శుక్రవారం ఉదయం బెడ్షీట్తో సైకిల్ ఇక్కడ ఆగింది సార్. ఎవరు చూడకుండా ఉన్నప్పుడు అందులోంచి ఒక 5 బెడ్షీట్లు కొట్టేశాను సార్. అంతే సార్, నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. ఆ సైకిల్ ఎంతసేపు ఆగింది? సార్, ఉదయం 9 నుంచి ఉంది సార్. మనిషిని చూసావా? వదిలేటప్పుడు చూడలేదు సార్, వెళ్ళేటప్పుడు చూశాను సార్. శుక్రవారం అంటే మర్డర్ జరిగిన రోజు. ఉదయం 9 గంటలకు సైకిల్ ఆగింది, చాలాసేపు తర్వాత వచ్చి తీసుకెళ్లాడు. ఇంట్లో ఓపెన్ చేయను బెడ్షీట్, బెడ్షీట్లు తీసుకొచ్చిన సైకిల్ ఇక్కడ, కానీ వీళ్ళిద్దరూ అమ్మలేదు. కుమార్ సార్, ఆ రోజు అపార్ట్మెంట్ లో బాడీ పక్కన టేబుల్ మీద ఒక ఓపెన్ చేయని బెడ్షీట్ ఉంది, దాన్ని తీసుకురా. ఎస్ సార్. అమ్మా పారిజాతం. ఏంటన్నా, వెంకటని చూసావా? మధ్యాహ్నం పిలిచారు కదా, కస్టమర్ వెయిటింగ్ లో ఉంచారు. వెయిటింగ్ ఛార్జ్ ఇస్తా అని చెప్పారులే. కస్టమర్ వచ్చారమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. ఏంటి,
ఇప్పుడే కస్టమర్ని పికప్ చేసావా? చెప్పానా, మళ్ళీ చేస్తాను. ఏంటి సార్, తిరుపతికి మనం వెంకన్నం చుట్టానికి వెళ్తున్నారా? దేవుడికి నాకు పడదు. ఏ, ఆస్తి గొడవలు ఉన్నాయా? మరి ఎందుకు సార్ తిరుపతికి వెళ్ళాడు? ఏంటి భయపడ్డావా? చాలా లాంగ్ వెళ్తున్నాం కదా, అందుకే నువ్వు ధైర్యవంతుడువో కాదో చెకప్ చేశాను. నువ్వు ధైర్యవంతుడివే, పో. ఏంటి ఆల్రెడీ నీ మొహం మసక మసకగానే కనిపిస్తుంది, దానికి మాస్క్ ఒకటి. పాట పెట్టమంటారా సార్? నేను పాడనా? అయ్యో వద్దు సార్. ఇంకా అన్నయ్య కారు కదలటానికి ముందు మాస్క్ చూశాను, కదిలేక చూస్తుంటే కారిపోయి ఉండేది. అదేం అక్కర్లేదు, నేను షార్ట్ కట్ తీసుకెళ్తాను. మనకి మెయిన్ రోడ్ ఉండగా షార్ట్ కట్ ఎందుకు సార్? గట్టిగా మాట్లాడుకు, నిద్రపోయే వాళ్ళు లేచిపోతారు. బండాపు సార్, సార్. హలో, నేను ఇక్కడ ఉన్నాను. గుడ్డి నాయాతో ఎప్పుడు తెల్లారుతుందో. మశానంలో ఎందుకంటే బండాపు అన్నారు? ఓ, తమరు తిరుపతి వెంకన్నను చూడాలా? తిరుపతి వెంకన్నను చూడాలని మీరే కదా చెప్పారు. చెప్పాను అవును, మరైతే చూస్తావా నువ్వు? ఇక్కడ ఎలా చూడగలవు? రాయ్, వీడే తిరుపతి. రాయ్, వీడు వెంకన్న. అన్నా ఎందుకన్నా ఇలా టార్చర్ పడుతున్నా? ఒక వాల్యుబుల్ కస్టమర్ పిలిస్తే ఒకటి వస్తాను అనాలి, లేదా రాను అనాలి. అది వదిలేసి ఎవర్రా అమ్మాయి బూతులే సిగ్గుపడేలా నోటికొచ్చినట్టు తిట్టింది. రై రెండ్రా పోదాం, నెక్స్ట్ మనం సింహాచలం అప్పనం కలవాలి. ఆ ప్లాన్ కి వెన్నె వాడుకుందాం, ఏమంటారు? నాన్నా, ఎందుకు దెయ్యం పట్టినట్టు కూర్చున్నా? దెయ్యం ఏం పట్టింది? వాడు అసలు మనిషి నా శ్మశానంలో వదిలేసి వెళ్ళాడు. లెఫ్ట్ లో నక్కలు గోల, రైట్ లో కుక్కలు గోల, ఎదురుగా శవం తగలబడి పొగలు కక్కుతోంది. అందులో ఒక శవం రా కాలుతూ కాలుతూ పైకి లేచి పాట పాడి మరీ పడుకుంది. ముందు చొక్కది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? వెంటనే బండి తీసుకుని వచ్చేవచ్చు కదా. ఎలా తీసుకురమ్మంటావు? ఏముంది, స్టార్ట్ అవ్వట్లేదు, గేర్ ఉంది పట్టలేదు, యాక్సిలేటర్ కింద పోవట్లేదు, ఉన్న బలంగా అద్దాలు తెరుచుకున్నాయి. కారులో ఒక్కొక్క దెయ్యం తోరి రివర్స్ లో తీసుకొచ్చి వదిలిపెట్టింది. మీ నాన్న భయపడిపోయాడు రా. మొదటి ట్రిప్పే తప్పు తప్పుగా జరిగింది. మనం బైరోడి గుడికి ఒకసారి వెళ్ళొచ్చేద్దామా? బైరోడి గుడికి వెళ్ళొచ్చేద్దామా? జరిగిందంతా మంచిగా, తనంతటి తానే గుడికి వెళ్దామంటోంది. కులదైవం గుడికి వెళ్ళి త్వరగా తనకి పెళ్లి అవ్వాలని వేడుకొని వచ్చేద్దాం. ఏమంటావు చెప్పు, వెళ్దామా వద్దా? చూసావా, లేట్ గా బయలుదేరా, లేటెస్ట్ గా వచ్చేసాం. మన కులదైవం భైరవుడు పవర్ ఎలా ఉందో ఎంట్రీలోనే అద్దెకి వెళ్తున్నా. ముసలిదానికి కళ్ళు కనిపించట్లేదేమో, కొంచెం లైట్ ఆఫ్ చేయమా. ఆహా, చెవులు దొబ్బినట్టున్నాయమ్మా. ఆ కూతుర్ని తీసుకుని కులదైవానికి దండం పెట్టుకుందామని వచ్చాను, అయితే ఏంటి ఇప్పుడు? ఏంటి రావాల్సిన చోటు కాదు, ఉండాల్సిన చోటు కాదు. ఏ ముసలే, ముసలోళ్ళు అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగకూడదు, మర్యాదగా ఇంటికి వెళ్ళు. అనవసరంగా బండికి అడ్డు రాకు, పోవతలకి. చూడటానికి మాంత్రికురాల్లా ఉంది. ఎవరు మాంత్రికురాలు? ఆ గెటప్పలో ఉంటే మాంత్రికురాలేనా? నోరు మూసుకొని కొంపలో పడకుండా ఇలా అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరుగుతుంది ముసలి పేనుక. అప్పుకోపోతే నా కూతురుతో చెప్పి కారెక్ ఇచ్చేయమంటారు, పోవతలకి. సుభావాన్ని కాల్ టాక్సీ కొనుక్కో, దేవుడు దండ పెట్టుకుందామని వస్తే జరగదు, కుదరదాని. ఏ ముసలి, నీకు ఇచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపో. నువ్వు అనుకున్నది అన్నటికీ జరగదు. ఏమేంటి ఇలా చెప్తోంది? అమ్మా, నువ్వు ఇలాంటివే పట్టించుకోకమ్మా. ఈ వయసులో గుళ్ళు గోపురాలను తిరిగితే శాంతంగా మాట్లాడేది, ఇది రోడ్ల మీద తిరిగేదమ్మా, దాని మాటలు ఫలించవు. నువ్వు పోని ఆ
మంచి సంబంధం వచ్చి త్వరగా పెళ్ళి వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండేట్టు దీవించు. ఇది మీ షాప్ బెడ్షీటేగా? అవును సార్. ఒక మర్డర్ కేస్ ఎంక్వైరీ కోసం వచ్చాను. దానికి ఎవిడెన్స్ గా మీ షాప్ బెడ్షీటే దొరికింది. ఏంటి, అందరూ కలిసి ప్లాన్ చేసి చేశారా? నైనై సార్. మరి మేము హోల్సేల్ లో బెడ్షీట్లు ఇస్తాం సార్. మన దగ్గర బెడ్షీట్లు తీసుకుని బయటకు పోయి రాజస్థాన్ బెడ్షీట్లు అని అమ్ముతారు సార్. మీ దగ్గర నార్త్ ఇండియన్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా? అవును సార్, నలుగురు ఐదుగురు వచ్చి తీసుకెళ్తారు. మీ దగ్గర వాళ్ళ లిస్ట్ ఉందా? ఆ ఉంది. ఏ చోటు, ఓ లిస్ట్ ని కావాలి. ఆ లిస్ట్ తీసుకో జల్దీ. ఇది చూద్దాం. హలో అమ్మా, నే పెళ్లి కొడుకు తండ్రిని. బయలుదేరాం, ఇంకో గంట అక్కడ ఉంటాం. నాన్నగారితో చెప్పమ్మా. ఎవరమ్మా ఫోను? నీ వియ్యంకుడు
ఇందుకేనా ఉదయాన్నే లేచీర కట్టుకుని రా, గుడికెళ్దాం గుడికెళ్దాం అన్నావా? లేదమ్మా, నిన్నే చెప్దాం అనుకున్నా. ఎవరిని అడిగి పెళ్లి చూపులకి రమ్మన్నా? కూతురు పెళ్లి చూపులకి నేనెవరిని అడగాలి? నన్ను అడగాలి. రాణి, వచ్చిన వాళ్ళని వాకిట్లోనే నిలబెట్టి అవమానించి పంపిస్తాను. వాళ్ళని మాత్రమే కాదు, నన్ను కూడా ఇంట్లోంచి పంపించాయి. ఒక్కదానివి హాయిగా ఉండు, నీకు నీ సంతోషమే ముఖ్యం. ఓయ్, నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నావు, నువ్వెందుకు రెండో పెళ్లి చేసుకోలేదు? వచ్చేది నన్ను సరిగా చూసుకోదు, ఇబ్బంది పడతాననే. మీరు చేస్తే మాత్రం త్యాగం, మేం చేస్తే స్వార్థమా? అది కాదమ్మా. ఏంటి కాదమ్మా? ప్లీజ్ అర్థం చేసుకోరా, ఈ లోకంలో మగాడు ఒంటరిగా ఉండొచ్చమ్మా, కానీ ఓ ఆడపిల్ల ఒంటరిగా ఉండలేదురా. మాట్లాడుకు, ఊతురు. మీ నాన్నని ఏమైనాను చూడమ్మా, నా ప్రాణం పోయేలాగా నీకు ఎలాగోలా ఒక పెళ్లి చేసి నీ ముఖంలో సంతోషం చూడాలి, నా కోరిక అదే. ప్లీజ్ నాన్న, నీతో ఉండటమే నాకు సంతోషం. అనకమ్మా పారిజాతం, నేనేమంటరా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతేగా. ఇల్లరికి ఉండే అబ్బాయి ఎవరైనా చూడు, నేను చేసుకుంటాను, ఓకేనా? సంతోషమా? అమ్మా ఏంటి, ముగ్గురికి కలిపి మీ నాన్న వంట చేయలేడమ్మా, అయినా మీ నాన్న మేనేజ్ చేస్తాడనుకో. ఏయ్, నువ్వు ఇల్లరికి అబ్బాయికి ఓకే అన్నావుగా, నాకు అచ్చాలమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అయ్యా గుడ్ మార్నింగ్? ఆ అపార్ట్మెంట్ మర్డర్ గురించి, బిల్డర్ మర్డర్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తావా లేదా? అసలు మీరేం చేస్తున్నారు సార్? దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఎవిడెన్స్ ఏదైనా దొరికిందా? లేదు సార్, స్టేషన్ లో ముందు ఉన్నారు సార్, ఎంక్వైరీ జరుగుతోంది. నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాను సార్. ఈ వారంలో ఆ కేసు ఎలాగైనా క్లోజ్ చేసేయాలి. పెళ్ళిగుడికి రాలేదా? అబ్బాయి బయటకు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఈలోగా అమ్మాయిని రమ్మనండి, మేమంతా ఒకసారి చూస్తాం. అమ్మా పారిజాత, పారిజాత కృష్ణమేణి, అందరికి టీ తీసుకొచ్చే. అమ్మా, మొత్తం 8 మంది అన్నా, 5 ఉన్నారు, మిగతా వాళ్ళేరి? ఆ ముగ్గురులో ఇద్దరు అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, ఒకటి మొబైల్ రీచ్ అవ్వట్లేదు సార్. ఏంటి అఖిల్ ఇది, లిస్ట్ లో ఉన్న 8 మందిని పట్టుకోలేకపోయారా? అసలు ఏం పని చేస్తున్నారు మీరు? కహాన్ సే ఆ రహే తుమ్ లోగ్? మే బిహారీ సాహబ్, హమ్ దోనో ఝార్ఖండ్ సే ఆ రహే. మే ఒరిషా కావు, పాట్నా సార్. కిధర్ రహతే హో ఇధర్? మే జగదాంబా మే యే దోనో మేరే సాథ్ రహతే హై సాహబ్. తుమ్ దోనో బాత్ నహీ కరేంగే క్యా? మే మధురవాడా సే హూ, మే దువాడా సే ఆ రహా హూ. తుమ్ సబ్ లోగ్ ఉసీ దుకాన్ సే బెడ్షీట్ లేతే హో క్యా? వో దుకాన్ మే డామేజ్ బెడ్షీట్ లేకే బాయర్ సేల్స్ కర్ దియే సాహబ్. అఖిల్ ఆ లిస్ట్ లేవు? పవన్ శర్మ, పంకజ్ సోను, ఇన్ లోగంకో పతాయే తుమే? మధురవాడ కా లక్ష్మీ నగర్ మురళీ నగర్ మే యా ఉస్కే ఆస్ పాస్ బెడ్షీట్ బేచా కే కిసి నే ఆర్కే బీచ్ మే కర్తా సాహబ్. సచ్ బోలో, మే ఎయిర్పోర్ట్ కే పాస్ బేస్తా హూ సాహబ్. అబ్బాయిని త్వరగా రమ్మని ఫోన్ చేయండి, చేసివ్వండి. తీసుకోండి, తీసుకోండమ్మా. ఏమండి, అమ్మాయి చాలా అందంగా ఉందండి. మన అబ్బాయికి ఏమాత్రం తీసిపోదు, ఇద్దరు ఏడు జోడు బాగుంటుంది. పెళ్లి కొడుకుని చూసి నచ్చలేదని చెప్పు, అప్పుడు చెప్తా. బాగా వేడిగా ఉందా? అల్లరి పెట్టుకోవడానికి ఒక గ్లాస్ ఇమ్మంటారా? ఏం పర్వాలేదు. మీ దగ్గర మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయండి? ఒక్క నిమిషం అమ్మా. ఎరా, బెజవాడికి రాజమండ్రికి 20 బళ్ళు పంపించాం కదా, అవి ఎప్పుడు తిరిగి వస్తున్నాయరా? త్వరగా పంపించమర్రా. ఎన్ని బళ్ళు ఉన్నా సర్వీస్కి బళ్ళు సరిపోవట్లేదే. ఏమడిగారు? ఏం లేదండి. పెళ్ళప్పు పనిచేసింది. ఓకేనా? కిసినే ముజే జూట్ బోలా కర్కే పతా చలానా, సబ్కో మార్ దుంగా, అందర్ డాల్కే మార్ దుంగా. సబ్జే ఈ లిస్ట్ ఉంచు. హలో ఏరా, ఎక్కడున్నావు? మేము వెళ్ళవరా? ముందొచ్చి నువ్వు పిల్లని చూడు, నీకు నచ్చకపోతే చెప్పు. నాకు ఇప్పుడు పనుంది, రావడం కుదరదు. నువ్వు ముందు మీ నాన్నతో మాట్లాడు. ఏంట్రా ఇది, చుట్టాల ముందు పరువు తీస్తున్నావా? త్వరగా బయలుదేరరా, నువ్వు వచ్చే వరకు మేము వెళ్ళాం. అవునవును, అబ్బాయి వచ్చేసాడండి. వీడే మా అబ్బాయి, పిల్లని చూడరా. నాకు ఈ పిల్ల నచ్చలేదు, పదని వెళ్దాం. ఏంటి, పిల్ల నచ్చలేదా? ఏ, నాకంటే అంతగతి దొరుకుతుందా? పిల్ల నచ్చలేదన్నా, అది నాతోనే అంటావు? రే, నోట్ చేసుకో. ఇప్పుడే నోట్ చేస్తా.
ఎక్కడంత ఆయన చేసిన ఛాలెంజ్లతో మొత్తం నిండిపోయింది. ఎక్కడ ఒకటి రాద్దాం. ఎంత పొగర్రా నీకు, ఎంత పొగర్రా నాకంటే అందమైన అమ్మాయిని చేసుకుంటావా నువ్వు? చేసుకుంటావు నువ్వు రామయ్య? రామయ్య చేసుకుంటాడా? దేవా నువ్వు కానీ నేను రాస్తా. సపోజ్ చేసుకుంటే? చేసుకుంటే జీవితం అంతా ఇలాగే కన్నుగానే ఉండిపోతాను. ఉండిపోతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓ ఛాలెంజ్. ఇలా నోరు పెట్టుకొని పడిపోతుంది. నువ్వు రారా వెళ్దాం. ఇది వెళ్ళం వస్తాను. ఇది మన ఛాలెంజ్ లో రాదు. పోరా పోరా చూసింది చాలు. నా కూతురు ఈ ఛాలెంజ్ లో ఉందా గెలవాలి. నేను నచ్చలేదని చెప్పేశాడు. వాళ్ళేం పట్టించుకోకు, వాళ్ళంటే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఇండియాలో నీలా ఉండేది నీ ఒక్కదానివే కదా. నువ్వేదో అంటున్నావు. ఏంటి అత్తమాట అనేశావు? ఫోన్ రింగ్ అవుతుంది, తీయొచ్చు కదా. హలో, వెల్కమ్ టు పారిజాతం కాల్ టాక్సీ. చెప్పండి సార్. కార్ వచ్చేస్తుంది. నైట్ 10 గంటలకు వచ్చేస్తుంది సార్. డ్రైవర్ పేరు ఆనంద్, అతనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, హావ్ ఎ సేఫ్ జర్నీ. రామయ్య అన్ని చోట్ల వెతికాను, తాళం కనిపించిందా? లేదు. పోనీ, ఎక్కడ పెట్టో గుర్తు తెచ్చుకో. రాలేదు. నాన్న ఏంటిలా రిలాక్స్ గా కూర్చున్నావు? 20 రోజుల టూర్, పెద్ద ఆర్డర్, కనీసం 50,000 వస్తాయి. కొంచెం వెతకొచ్చు కదా. కుదరదు. అయ్యో ఇకేమైంది నాన్న? నమస్తే సార్. నేను అడ్డమైన వాళ్ళకి నమస్కారం చెప్పను. ఎవరా నువ్వు? యాక్టింగ్ డ్రైవర్ సార్. యాక్టింగ్ డ్రైవర్ సార్. అర్నాట్ టైప్లో యాక్ట్ చేస్తావా సార్? ఓ, ఇంగ్లీష్ తెలీదా? చెప్పండి మేడం. సార్, కార్ కీస్ కనబడట్లేదు. కొంచెం స్పేర్ కీస్ పెట్టి కార్ స్టార్ట్ చేసి పెడతారా? కొంచెం వస్తారా ప్లీజ్? షెడ్లో చాలా బళ్ళు ఉన్నాయి, బిజీగా ఉన్నాను మేడం. మీరు బిజీగా ఉన్నా పర్వాలేదు, మీ అసిస్టెంట్ అయినా కొంచెం పంపించండి సార్, ప్లీజ్ అండి. సరే సరే, అసిస్టెంట్లతో నేను వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మన పవర్ స్టార్ యాక్ట్ చేయరా సార్. ఏంట్రా సార్ 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 అని ఒకే ఫ్లాట్ రియాక్షన్, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. నువ్వే యాక్టింగ్ డ్రైవర్వి. ర్యాగింగ్ లో అనిపిస్తోందా? అనిపించడం కాదు, ఇది ర్యాగింగ్ ఏ తమ్ముడు. నమస్తే మేడం. ఏంట్రా సడన్ గా మేడం అంటున్నావు? ఎందుకన్నా అతని ఇలా టార్చర్ పెడుతున్నావు? నీకేం కావాలి మేడం? వచ్చి బానెట్ ఓపెన్ చేయండి. ఇప్పటికి నా టెక్నిక్ తో స్టార్ట్ చేసి పెడతాను. వెళ్ళే దారిలో డూప్లికేట్ తాళం చేయించుకెళ్ళండి. తాళం లేకుండా ఎలా స్టార్ట్ చేస్తాడు? ముప్పై కై తీసాడండి. వస్తా మేడం. బాయ్ కోట్లో స్పేర్ కి చేయించుకుని వెళ్ళండి. అదేమీ అక్కర్లేదు, తాళాలు నా దగ్గర ఉన్నాయి. రామయ్య, ఎందుకు తాళం దాచిపెట్టావు? నీకు అసలు బాధ్యత లేదా? నా బాధ్యతను వాడికి అప్పగించావుగా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు అడిగిన ఊళ్ళన్నీ నేను తిప్పి చూపించానుగా. ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవు అయిపోయావు. మీ నాన్నని ఎక్కడికైనా తీసుకెళ్లావా? అదృష్టం బాగుండి ఓ అవకాశం వచ్చింది, దానికి యాక్టింగ్ డ్రైవర్ని పెట్టావు. మీ నాన్న యాక్టివ్ గా ఉన్నప్పుడే నువ్వు రిటైర్మెంట్ ఇస్తున్నావా? అందుకే తాళాలు తీసి దాచుంచాను. నాకు మర్యాద లేకుండా పోతుంది. నాకు తాళాలు వద్దు, ఏమొద్దు బో. నీకు నాకు పచ్చి నీతో మాట్లాడు. ఇంకా బయలుదేరలేదా? గేర్ పట్టలేదు, స్ట్రక్ అవుతుంది మేడం. బయలుదేరండి. సార్, ఆ ముగ్గురులో ఇద్దరు ఆల్రెడీ 3 నెలల క్రితం ఊరెళ్ళిపోయారు సార్. ఇంకొకడు వాడిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం సార్, నాట్ రీచబుల్లో ఉన్నాడు. ఐడి కూడా ఫేక్ ఐడి ఇచ్చాడు సార్. బెడ్షీట్ని రెగ్యులర్గా కొన్నాడా? లేదు సార్, రెగ్యులర్గా కొనలేదు, మొత్తం 2 సార్లే కొన్నాడు సార్. ఫోటో ఉందా సార్? ఫేక్ ఐడి, బెడ్షీట్ని రెగ్యులర్గా కొనలేదు, అర్జెంటుగా వీడెక్కడున్నాడో కనిపెట్టా సార్.
వాడే ఆటో వచ్చాడు సార్. కాస్త నిదానంగా పోనీవయ్యా, పిల్లలు ఉన్నారు కదా. సారీ మేడం. నిన్ను నమ్మే 10 రోజులు టూర్ వెళ్తున్నా అరకు అరసవెల్లి అని. ఇక్కడే ఎలా తోలుతున్నావు అంటే హిల్ స్టేషన్స్ లో ఎలా తోలుతావు? ఏమండి చెప్పండి. కాస్త మెల్లగా పోనీవయ్యా. హలో చెప్పండి ఆనంద్. హలో ఏమైందండి? యాక్సిడెంట్ అయిందా? ఎవరికైనా ఏమైనా అయిందా? ఏమైంది? అసలు ఏమంటున్నారు? ఇప్పుడు కార్ ఎక్కడ ఉంది? నాకు అర్థం కావట్లేదు. హలో హలో
Thank you.
స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం, ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. చూస్తే ఆ అపార్ట్మెంట్ హత్య కేసులో మనం వెతుకుతున్న మనిషిలాగా ఉన్నాడు సార్. కుక్క కరిచినట్టుంది కానీ కారు ఎక్కించి చంపారు సార్. వాడి ఒళ్ళంతా యాసిడ్ పోసినట్టు బొబ్బలొచ్చి కందిపోయింది సార్. కానీ కారు ఎక్కించే చంపారు సార్. ఎప్పుడు జరిగింది? ఓ 2-3 అవర్స్ ఉండొచ్చేమో సార్. ఏ ఏరియా వాడో తెలిసిందా? లేదు సార్, ఏమీ తెలియలేదు. అపార్ట్మెంట్ పక్కన ఉన్న పచారీ కొట్టు ఏ నువ్వే కదా? ఇలా ఆ రోజు షాప్ ముందు సైకిల్ ఆపింది వీడేనా? అవును సార్. బాగా చూసి చెప్పు. వీడే సార్. వీడెవడో తెలుసా? మీలో ఎవరికన్నా వీడెవడో తెలుసా? ఇదిగో హెడ్ అక్కడ, ఎందుకంత జనం? క్లియర్ చేయి, వెళ్ళమని అందరి. ఏ వెళ్ళమను అయ్యా. అదేంటో చూడు సార్, ఇదేదో కార్ రేడియేటర్ మూతలా ఉంది సార్. వీ హమ్కో ఫాలో కర్కే పవన్ కో మార్ డాలా. పోలీస్ హమారా నంబర్ ట్రాక్ కర్కే కుచ్ పూచ్తాచ్ కియా తో మూహ్ మత్ ఖోల్నా. థోడే దిన్ కే లియే తూ అండర్గ్రౌండ్ హో జా. मैं किसी नंबर से तुझे कॉन्टैक्ट कर सकता हूं. देखते कार चला के मारा है, हमारे यार को मारा है ना, छोड़ेंगे नहीं उसको. क्या मार डालेंगे मां की आंख. రివైండ్, మళ్ళీ ప్లే చేయి. కుమార్ మిగతా ఫుటేజ్ ప్లే చేయి. కుక్క
ఒక్కొక్క ఆత్మ కారు వదిలి అంత తేలిగ్గా వెళ్ళదు, అది నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. లేదు బమ్మ, నేనే ఆ కార్ని వెతుక్కుంటూ వెళ్ళాను. కాదు, అదే నిన్ను పిలుచుంటుంది. అది వచ్చిన పని పూర్తయ్యే వరకు నిన్ను వదిలి వెళ్ళదు. ఈ ఊర్లో ఎన్నో కార్లు తిరుగుతుంటే ఆ దిక్కు మాలు కుక్కకి మా కారే కాదు. అయ్యో బామ్మ, ఆ కుక్కకి బాగా దగ్గరైంది. ఏదో ఒకటి నీ దగ్గరుంది. మీరేమంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు. నీ కారుకు ముందున్న రెండు లైట్లు దాని కళ్ళు, కారుకున్న నాలుగు చక్రాలు దాని నాలుగు కాళ్ళు, రెండు వైపులా ఉన్న అద్దాలు దాని రెండు చెవులు, వెనుకున్న పగగొట్టం దాని తోక. వీటన్నిటితో అది నీతో మాట్లాడుంటుంది, కానీ నీకు అర్థమై ఉండదు. భైరవుడి వాహనమే సునకం. ఈ రూపాయి వెళ్ళని ఎవరికంటా పడకుండా నీ కారులో ఉంచు. ఇదిగో వచ్చిన పని పూర్తయ్యాక అదే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. మీరు చెప్పిన చోటు నుంచి టైర్ మార్క్స్ తీసుకొచ్చాను సార్. మర్డర్ జరిగిన సబ్వే నుంచి ఒక 500 meters డిస్టెన్స్లో వాడి సైకిల్ మనకి దొరికింది. సో వాడిని అక్కడి నుంచి తరుముకుంటూ వచ్చి ఎవరూ లేని సబ్వేలో హత్య చేశారు. ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ కరెక్ట్గా వాడు పాస్ అయ్యేటప్పుడు జామ్ అయ్యాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి రెండు ఎవిడెన్స్లు. ఒకటి ఆ మూత. ఇప్పుడు వచ్చే కార్లకి ఇలాంటి మూతలు రావడం లేదు సార్. కాస్త టైం ఇస్తే అడిగి చెప్తాను సార్. ఇంకొకటి ఈ టైర్ మార్క్స్. మనం అక్యూజ్డ్ ని మార్క్ చేసిన కొద్దిసేపటికే వాడి మీద కార్ ఎక్కించి చంపేశారు. సార్ ఎక్కువ కార్లు వచ్చి వెళ్ళే రూట్ సార్. సో ఇది వేరే కార్ మూత అయ్యి ఉండొచ్చుగా. లేదక్కర్, మనకు అందిన ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వాడి మీద ఉన్న బొబ్బలు రేడియేటర్లో ఉన్న వేడి నీళ్లు పడడం వల్ల ఏర్పడ్డాయి. సో మనం వెతకాల్సింది ఈ టైర్ మార్క్స్, రేడియేటర్ మూత రెండూ సెట్ అయ్యి ఒకే ఒక కార్. ఒక మంత్రగత్తె ఒక రూపాయి బిల్ ఇచ్చి కారులో పెట్టమంటుందట, కానీ దెయ్యం పారిపోదట. అయినా నేనెందుకు ఆ ముసల్ది చెప్పింది వినాలి? అందుకే ఆ ముసల్ది చెప్పిన దాన్ని పక్కన పెట్టి మలయాళ మంత్రికుడు సాయంతో ఈ కారులో ఉన్న దెయ్యాన్ని కట్టేశాను. ఈ నిమిషం నుంచి ఈ కారు నా ఆజ్ఞనే వింటుంది. దండాలు దండాలు అమ్మోరు తల్లు కళ్ళంట, ఇవి కళ్ళంట. బండి రెండు డూము లైట్లు కళ్ళంట. గుడ్లు రెండు పీకేసి గూట్లో పెట్టేస్తాను కాళ్ళంట, ఇవి కాళ్ళంట. బండి నాలుగు చక్రాలు కాళ్ళంట. సూపు పెట్టుకొని తాగేస్తాను చెవులంట, ఇవి చెవులంట. కోరికి ఉమ్మేస్తాను తోకంట, ఇది తోకంట. దీన్ని తొక్కి పారేస్తాను. ఎక్కుతున్నాను. మలయాళి మాంత్రిక మహాప్రభు, నువ్వు చెప్పింది అలాగే వర్కౌట్ చేశాను. దేవుడా, ముద్దెట్టుకుంటాను. ఏంటి లెవన్ ఎగిరిపోయింది, గాలికి ఎగిరింటుందిలే. ఏంటి పాట సడన్గా ఆనైంది. ఏంటి వైపు కదులుతోంది. ఏమైంది నాన్న చెప్పు. అడుతుడు
బాగా విను, ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేక కార్ అయినా ఉండాలి, నువ్వే నిర్ణయించుకో. ఎందుకని మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నావు? అసలు నీకేం కావాలి? నీకు మాకు ఏంటి సంబంధం? నాకు వినిపిస్తోందిలే, చెప్పి చావు. ఏంటమ్మా, కురాసాయేనా? నేనెవరో తెలుసా మీకు? తెలుసమ్మా, తెలుసు. తాతయ్య, తాతయ్య, బండి ఆపు తాతయ్య. కుక్కపిల్లని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందాం ప్లీజ్ తాతయ్య. అలాగేనమ్మా, తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య. డోరా, నీకు డోరా పేరు నచ్చిందా? తాతయ్య, ఇప్పటి నుంచి దీని పేరు డోరా, ఓకేనా? గుండెల్లో నిండావే గులాబీ గుమగుమలై, కన్నుల్లో ఉన్నావే దివాళీ కళకళలై. నింగి వేడి నీలం వెళ్ళిపోతే న్యాయమా? నన్ను వేడి నీడే వెళ్ళిపోతే భావ్యమా? కన్న పిల్ల అభిమానాలు నీలో చూసినా, కన్న వాళ్ళ అనురాగాలు నువ్వే నేస్తమా? గుండెల్లో నిండావే గులాబీ గుమగుమలై, కన్నుల్లో ఉన్నావే దివాళీ కళకళలై. రాత్రి నువ్వు కల్లో రాగా కలల నది వెళ్ళువ కాగా, ఉదయమైన మేలు కొనడం మరచానులే. ఊహల నువ్వే రాగా హృదయమిక నీదైపోగా, ఊపిరైనా పీచు కొనడం మరచానులే. బొమ్మల్లె నువ్వే చేరావే ఆపైన, అమ్మల్లె నాకే పంచావే లాలన. నువ్వు లేని బ్రతుకే ఒక నరకం ఎప్పుడైనా, నీ తోడు ఉంటే అది స్వర్గం. ఇంత స్లో ఏంటి తాతయ్య? ఏంటి
చిన్నపిల్ల, షీ హాస్ బీన్ బ్రూటలీ రేప్డ్. ఇద్దరు ముగ్గురు రేప్ చేసినట్టున్నారు. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ బట్ షీ ఇస్ బ్రెయిన్ డెడ్. ఇదే హాస్పిటల్లో ఇంకో అమ్మాయి హార్ట్లో బ్లడ్ క్లాట్ అయి అడ్మిట్ అయింది. షీ నీడ్స్ ఎ డోనర్ ఇమీడియట్లీ. మీ మనోరాలి బ్లడ్ గ్రూప్, మిగతా పారామీటర్స్ అన్నీ ఆ అమ్మాయికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. మీరు తలుచుకుంటే మీ మనోరాల్ని ఆ అమ్మాయి రూపంలో బతికించుకోవచ్చు. Thank you.
నథింగ్ టు వరీ. మీ అమ్మాయి ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. రైట్ టైంలో డోనర్ దొరికారు. ఆల్ బై గాడ్స్ గ్రేస్. కానీ ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆవిడ గట్టిగా మాట్లాడకూడదు, టెన్షన్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా కరెక్ట్ టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. డాక్టర్ పారిజాతానికి గుండె ఇచ్చారు డోనర్ డాక్టర్. సారీ సార్, వాళ్ళ డోనర్ ఎవరో చెప్పొద్దన్నారు. పరువు పోతుందని పోలీసులకు చెప్పకుండా ఊరుకున్నాను. తను చనిపోయిన కొన్నాళ్ళకి ఆ డోరా ఏమీ తినకుండా తన మీద బెంగ పెట్టుకుని ఆ కారులోనే ఉండిపోయి చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ కారును చూడలేక అమ్మేశాను. మా పారిజాతం, కారు కనిపించలేదు, నువ్వు కనిపించలేదు, నేను ఎంత భయపడిపోయాను తెలుసా? పారిజాతం సమాధానం చెప్. ఆ పిల్ల ఇంకా చనిపోలేదు, తను నీలోనే జీవిస్తోంది. ఆ కుక్క ఆత్మ ఆ పిల్ల నువ్వే అనుకుంటోంది. ఆ ముగ్గురిని నీ కళ్ళ ముందే చంపాలని అది నీ దగ్గరకొచ్చింది. హలో సార్, మీరు ఇచ్చింది 3 థ్రెడ్ల మూత సార్. 1980 మోడల్, ఆస్టిన్ కేంబ్రిడ్జ్. చెప్పండి రవి. సార్, ఆర్టీఓలో రిజిస్టర్ అయ్యి ఏపీలో 2 ఆస్టిన్ కేంబ్రిడ్జ్ కార్లే ఉన్నాయి సార్. అందులో ఒకటి 1 ఇయర్ క్రితమే డెమాలిష్ అయ్యి స్క్రాప్ కు వెళ్ళిపోయింది సార్. ఇంకొకటి మదరవాడలో పారిజాతం పేరు మీద రిజిస్టర్ అయింది సార్. డీటెయిల్స్ వాట్సాప్ చేశాను సార్. కుమార్ సార్, బండి మదురవాడకు పోనా. మర్యాదగా నిజం చెప్పు.
మర్డర్ జరిగిన చోట నీ కారు రేడియేటర్ మూత దొరికింది. అర్ధరాత్రి వేళ అక్కడేం చేస్తున్నావు? నీకు వాడికి ఏంటి సంబంధం? కారు ఎక్కించి వాడిని ఎందుకు చంపావు? కారు ఎక్కించి చంపానా సార్? నాకేం తెలియదు సార్. మీరు ఇంకెవరినో తీసుకురావడానికి బదులు తప్పుగా నన్ను తీసుకొచ్చారు. నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. ఏంటి నటిస్తున్నావా? ఏం జరుగుతోందా ఇక్కడ? పైనుంచి ఎంత ప్రెషరో తెలుసా? ఒక నార్త్ ఇండియన్ చంపేశారు సార్. ఇప్పుడు ఆ మర్డర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను సార్. సరే, ఎవరి అమ్మాయి? ఆ నార్త్ ఇండియన్ చంపింది తనే ఉండొచ్చని నాకు అనుమానంగా ఉంది సార్. మర్డర్ జరిగిన చోట నాకు ఒక రేడియేటర్ మూత దొరికింది సార్. అది తన కారుదే. ఎందుకు ఏడుస్తావు? ఏమైందో చెప్పు. అర్ధరాత్రి నా ఇంటి గోడ దూకొచ్చి నిద్రపోతున్న నన్ను ఎన్క్వైరీ అనే పేరుతో ఇక్కడికి లాక్కొచ్చారు సార్. మీరే చూడండి సార్, నైట్ డ్రెస్ తీసుకొచ్చారు. నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్న కూడా తెలియదు సార్. ఆయన నేను కనబడట్లేదని వెతుకుతుంటారు. నేను మా నాన్న ఇప్పుడే కష్టపడి ఒక కాల్ టాక్సీ మొదలు పెట్టాం. కానీ ఇదొక మూతను ఉంచుకొని నన్ను అనుమానిస్తున్నారు సార్. నా దగ్గర ఉండేది ఒక పాత కారు సార్. అది వెళ్లే దారిలో ఒక్కో పాట ఊడి పడిపోతుంది. అందుకని ఆ ఏరియాలో జరిగే హత్యలకి నేను బాధ్యురాలు అవుతానా సార్? కావాలంటే మీరే ఆ మూత చూడండి సార్. సభ్యుల కారు ఎక్కించి చంపింది నేనే. ఇది ఒక ఎవిడెన్సేనా? కాదు సార్, చూడండి సార్, ఇది ఒక ఎవిడెన్సేనా? సరే అది వదిలేండి సార్. కారు ఎక్కించి చంపుంటే మర్డర్ జరిగిన స్పాట్ లో ఆ టైర్ మార్క్స్ అక్కడ ఉండాలి కదా సార్? అది నా కార్ టైర్ తో మ్యాచ్ అవ్వాలిగా. అది చెక్ చేశారా లేదా అడగండి సార్. ఏంటి చెక్ చేసావా? చెక్ చేయమన్నాను సార్, కానీ టైర్ మార్క్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి సార్. ఎక్కడ ఆ టైర్ మార్క్ ఎవిడెన్స్? అదిలా మ్యాచ్ అవుతుంది. నేను టైర్లన్నీ మార్చాను కదా. పోలీస్ స్టేషన్ వచ్చి డ్రామా ఆడేవో. టైర్ మార్క్స్ మ్యాచ్ అవ్వలేదు కదా, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆడపల్లిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తావా? సార్ నేను అదే అంటున్నాను సార్, ఒక లేడీ పోలీస్ కూడా లేకుండా ఒక ఆడపిల్లని ఇలా ఎంక్వైరీ చేస్తారా? మీరు నన్ను ఇలా టార్చర్ చేస్తే నేను ప్రెస్ మీడియా పిలుస్తాను సార్. సరే నువ్వు వెళ్ళమ్మా. సార్ మీకు దండం పెడతాను, నన్ను ఇలాగే వదిలేయండి, టార్చర్ పెట్టుకోండి. బ్రదర్ ఇంకా ఇద్దరు మిగిలారు, నీ వల్ల అయితే పట్టుకో. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. సార్ చూడండి సార్, మళ్ళీ మళ్ళీ. ఏయ్ నీకు ఏమైందయ్యా? నువ్వు వెళ్ళమ్మా. సార్ ఇన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా ఆవిడ అరెస్ట్ చేయలేకపోయాం కదా సార్. ఈరోజు ఏదో నాటకాలు ఆడి తప్పించుకుంది. తను చెప్పిన ఆ ఇద్దరెవరో మనం కనిపెట్టాలి, అప్పుడు దొరుకుతుంది. అమ్మా, నాన్న అన్ని కాయలు వేసేసాడు. నీ కాయలన్నీ అలాగే ఉన్నాయండి. ఎప్పటికైనా నాన్నేనమ్మా విన్నర్. ఎందుకో తెలియదు, రెడ్ వేసేటప్పుడు మాత్రం గుడ్డే దడదడా కొట్టుకుంటుంది. రెడ్ కాయ వేసేప్పుడు మాత్రం గుండె బాగా కొట్టుకుంటుందిరా. హలో, పీకే కాల్ టాక్సీయా? అవును, పీకే కాల్ టాక్సీ చెప్పండి. బండి కావాలండి? కొన్నాళ్ళకి బండి రాదు, మాకు ముఖ్యమైన పని ఉందండి. డోరా, మన మొట్టమొదటిసారి సబ్వేలో కారు. ఇప్పుడు వినిపిస్తోందా? మొట్టమొదటిసారి సబ్వేలో కారు ఎక్కించి చంపినప్పుడు హార్ట్ కొట్టుకుంది. ఆ తర్వాత అంతకుముందు నేను ఫస్ట్ టైం కార్ కొంటున్నప్పుడు హార్ట్ కొట్టుకుంది, కానీ అక్కడెందుకు కొట్టుకుందో తెలియలేదు. అక్కడ ఎవరైనా ఉన్నారా? అవునంటే ఒక హార్న్ కొట్టు, కాదంటే రెండు హార్న్ కొట్టు. డోరా, అక్కడ ఎవరైనా ఉన్నారా? డోరా,
కారు కొంటున్నప్పుడు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాను. అందులో మనం వెతుకుతున్న వాడు కనిపిస్తే చెప్తావా? ఓకే. వీడా, बेचता हूं भीमली बीच एरिया में. సాయంతో వాడిని కనిపెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎలా కనిపెట్టాలో, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. నోరా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరా, ఏం చేస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చుట్టుపక్కల ఎవరూ లేరు, వాణ్ణి లేపేద్దాం. ఏ, ఎందుకు ఆగిపోయావు? వాణ్ణి లేపేవచ్చుగా. దూరం నువ్వు ఏం చేస్తున్నావు? వెళ్ళు. ప్రాబ్లం ఏంటి? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏ, ఏం చేస్తున్నావు? ఇంత మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేశావు. ఈ పడికి వాడిని లేపేసి ఉండొచ్చు. రెసిడెన్షియల్ ఏరియాలో ఏం చేస్తున్నావు? పానీపూరి సేల్స్ సార్. ఇక్కడ ఉండకూడదు, మెయిన్ రోడ్ కూడిపో. టీకే సార్. మనిద్దరం కలిసి దొరికిపోయి ఉంటాం. నువ్వు కొంచెం తెలివైన దానివే డోరా, అనవసరంగా నేనే తొందరపడ్డాను. డోరా, వాణ్ణి వేరే ప్లాన్ వేసి లేపేద్దాం. ఓకేనా?
సార్, లాస్ట్ 4 డేస్గా అమ్మాయిని సర్వేలెన్స్ చేసిన దాంట్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే వాల్తేరు, మర్రిపాలెం, గాంధీనగర్లో తిరిగింది సార్. కానీ చివరి 2 రోజులు మాత్రం ఎంవిపి కాలనీలో ఎవరో ఒకరి కోసం తెగ వెతికింది సార్. వాడెవడో మనం కనిపెట్టలేకపోతున్నాం సార్. ఈరోజు పగల మొత్తం వాచ్ చేసిన దాన్ని బట్టి తన ఇల్లు వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు సార్. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ రోజు రాత్రి ఆ నార్త్ ఇండియన్స్ ఉంటున్న చోటుకు వస్తుంది. మనం ఆ ఏరియాకి పోలీస్ ఫోర్స్ పంపిద్దామా సార్? ఓ ఆడపిల్లని పట్టుకోవడానికి పోలీస్ ఫోర్స్? సార్, తను ఇంటి నుంచి కార్లో బయలుదేరింది సార్. కొంచెం డిస్టెన్స్లో ఫాలో చేయండి. ఏయ్ బండితి, త్వరగా పద. సార్, బండి ఎంవిపి కాలనీ వైపు పెడుతోంది సార్. సార్, మీరు చెప్పినట్టు తను ఇప్పుడు ఎంవిపి కాలనీ వైపు వెళ్తాం సార్. తను మిస్ అవ్వకూడదు. ఆ కాలనీలో ఉన్న శేఖర్ దగ్గర కోఆర్డినేట్ చేసుకో. ఓకే సార్. శేఖర్, కారు లోపలికి ఎంటర్ అయింది, కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. కాంట్రాక్ట్ మీద వచ్చిన అందరు నార్త్ ఇండియన్స్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. ఒక కుల్ఫీ ఇవ్వండి. అఖిల్, తను ఎక్కడ ఉంది? తను కుల్ఫీ వేసి తింటాం సార్. సరే, ఫాలో అవ్వండి. తోరా, నాకు కొంచెం పని ఉంది, కాసేపు నువ్వు చూసుకో. కొంచెం వెనక్కి రా. వెయిట్, వీ డీటెయిల్స్ కావాలి. ఆ రోజు పానీపూరి. నీ పేరేంటి? రామ్. ఏ ఏరియా? మధ్యలో పాలెం. ఇక్కడ ఎన్ఏడి అని ఉంది. ఆ రోజు వాడు మధ్యలో పాలెం అన్నాడే. ఏదో తప్పుగా ఉంది. హలో. హలో. కోనే, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారా, గుర్తుందా? నైనై మేనై. నేను ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు వచ్చారు. మేరా గారుకు ముజనై మాలూ. ఒకసారి బయటికి వెళ్ళి చూడు, పిచ్చి పనులు ఏం చేయకు. హలో, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ ఫ్రెండ్ ని చంపింది పోలీసులే, వెనక దాని నుంచి తప్పించుకుని పారిపో. హలో హలో. బండి లెఫ్ట్ లో ఉన్న బీ బ్లాక్ వస్తుంది, కవర్ చేయండి. తప్పించుకోవే పిల్ల,
తగ్గించుకున్నా నిన్నది వెయ్యల్ల. సార్ తను ఎక్కడా ఆపలేదు సార్, బండి తిన్నగా ఇంటికి వచ్చేసింది సార్. ఓకే, వీడే కన్స్ట్రక్షన్ పనులకి నాతో నుంచి మనుషులు తీసుకొచ్చేవాడు. హత్య చేయబడ్డ పానీపూరి వాడు, బెడ్షీట్స్ అమ్మేవాడు వీడి ఫ్రెండ్స్ సార్. ముగ్గురు ప్లాన్ చేసి అన్ని నేరాలు చేశారు సార్. ఇది వాడి అడ్రస్, పేరు ముఖేష్ యాదవ్. ఎంక్వైరీ చేశాను సార్, ఇప్పుడే వెళ్ళిపోయాడంట. చేశాను సార్, అందరికీ ఫోటో చూపించి మరీ అడిగాను. అవును సార్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అని అన్ని చోట్ల మన టీమ్ ని వెళ్ళి వెతకమని చెప్పు. ఓకే సార్. వాడి సిటీ దాటేలోపు మనం వాడిని పట్టుకో. అలాగే సార్. వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేసి స్టేషన్ కు వచ్చి. ఓకే సార్. కుమార్ పద. హలో. తెలుగులో మాట్లాడతా. బాత్రూమ్ లో హీటర్ షార్ట్ అయి కాలిపోతుంది, ఏం చేస్తున్నావు? ఇప్పుడదా ముఖ్యం, భయపడకు. ఏం కావాలా నీకు? గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఉంది, వెళ్ళు వెళ్ళి చూడు. చెల్లించావు. తెరుచున్నాయి, లాక్ చేసుకోవా. రే, ఏం కావాలరా నీకు, చెప్పి చావరా. పాపం నువ్వేమి చేస్తావు, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కడమ్మా నాన్న, ఎవరు నువ్వు? నాన్న కనపడట్లేదా? అయ్యో, నేనే నీ మూడో టార్గెట్ ముఖేష్ యాదవ్. పోలీసులు నన్ను ఫాలో అవుతారని నేను వాళ్ళని ఫాలో అవుతే వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. భలే ఈజీగా దొరికిపోయావు, నువ్వు స్కెచ్ చేసి అంతా చేసావు.
ఇప్పుడు నేను స్కెచ్ చేసి నీ బాబుని ఎత్తుకొచ్చేసాను. మా నాన్నకు మాత్రం ఏదైనా నిన్ను చంపేస్తానరా. నీ ఇంటి వరకు వచ్చిన నాకు నిన్ను లేపడం పెద్ద పనేం కాదు. మీరు దోనో యారో మారది అనాథునే చంపేశావు కదా. కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో తెలియాల నీకు. అందుకే నీ బాబుని ఎత్తుకొచ్చేసాను. వాటిని వెతికి వెతికి చావే. నాన్న ఎక్కడున్నారు కనుక ఫాస్ట్. వాడి మొబైల్ నెట్వర్క్ ని ట్రేస్ చేయడం కుదిరిందా? లేదు సార్, కుదరలేదు. వంతు వచ్చి వచ్చాను నిన్ను ఫినిష్ చేసేటి వేట ఇదిరా. వేటల్లోనే ఉన్నాను వంతు చూసి పోతాను సత్తా ఏంటో చూపేటి చేసే ఇదిరా. పాత లెక్క తీర్చేటి వంతు వచ్చి వచ్చాను నిన్ను ఫినిష్ చేసేటి వేట ఇదిరా. రాకెటల్లే దూసుకొచ్చే డోరా మిస్సే కాబురా. లాంచరల్లే నిన్ను చేరే డోరా లైఫ్ క్లోజ్ రా. Thank you.
ఆటో రా, ఫోర్ వీల్ డ్రైవ్ చేద్దామా. కార్తో సహా గుడ్డై తల్లి దూసుకొచ్చే డోరా మిస్సే కాపురా, లాంచరల్లి నిన్ను చేరే డోరా లైఫ్ క్లోజ్ రా. రాకెట్ అల్లి దూసుకొచ్చే డోరా మిస్సే కాపురా, లాంచరల్లి నిన్ను చేరే డోరా లైఫ్ క్లోజ్ రా. मेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना. मेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है. మగాడివైతే మీద చెయ్యయ్యా చూస్తాను. తుజే చూడగానే డోరా Let's go!
బాలిక కిందకి దిగో, బండి నుంచి దిగో. ఆగో ఆగో, చాబిని కాల్. దాన్ని విసురు. సర్కస్ బండి పెట్టుకొని ఏం ఆడుతున్నావా? మే దూరం ఎలాగో మారి అంటున్నా. అది సర్కస్ గారు కాదు, దానిలో ఒక ఆత్మ ఉంది. ఆత్మానా? ఆత్మ అంటే భూత దెయ్యం అదా? భయం వేస్తుంది, ఓపిక మారదేగా. భగవాన్ విజయ పచ్చాలో భగవాన్ తుజ పచ్చాయిగా, ఓ నిన్ను కాపాడుతుందా? అది నిన్ను వదిలిపెట్టదు. కాపాడుతుందా? కాపాడుతుందా? Ah!
దెబ్బ తీర్చుకోడోరా. Launcher alle ninnu chere dora life close.